చెప్పగలిగారు నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇతను మేనిఫెస్టో ఇతను మర్చిపోయాడా, లేకపోతే ఇతనికి ఏమైనా మైండ్ సెట్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా, లేకపోతే ఇతను ఏమైనా నిజంగానే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టాడా, ఆ కోణంలో కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్ అవే మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో మాట్లాడిన తర్వాత అఫ్ కోర్స్ దాని మీద నిలబడలేదు, అది వేరే విషయం అనుకోండి. ఇంకొక విషయం ఏంటంటే అసలు అమర్నాథ్కి బుర్రుండి మాట్లాడుతున్నా బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మద్యపాన నిషేధంలో స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామన్న మాట వాళ్ళు ఎప్పుడు అన్నారంటే, దశల వారీగా నేను తగ్గించుకుంటూ వెళ్తాను అనుకున్న నేపథ్యంలో స్టార్ హోటల్కే పరిమితం చేస్తాము, అది కూడా తగ్గించేస్తాము, సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు మన అందరి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం కరోనా లాంటి నేపథ్యంలో 45 రోజులు కంప్లీట్ షట్ డౌన్ అయిపోతే ఆ టైంలో చాలా మంది మానేశారు కూడా, మందు దొరకకో లేకపోతే ఫ్యామిలీ వాళ్ళతో కొంచెం వాళ్ళు అటాచ్ అయ్యో ఏదో రకంగా వాళ్ళు ఆగారు. అటువంటి టైంలోనే అసలు యాక్చువల్గా తీసుకోవాలంటే మంచి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఆ టైంలో కూడా ఏమి కనీసం పచారీ కొట్టు కూడా ఓపెన్ చేయలేదు, పప్పు ఉప్పు కొనడానికి కూడా ఓపెన్ చేయలేదు షాపులు, కానీ లిక్కర్ షాపులు మాత్రం ఓపెన్ చేసి ఆ రోజు రేట్లు పెంచి మరీ లిక్కర్ షాపులు ఓపెన్ చేశారు. అంటే వాళ్ళ దంద ఆ రకంగా ఉంది. ఇందాక పెద్దలు అన్నట్టు పరిపాలన పరిపక్వత లేక కాదండి, పరిపక్వత ఎక్కువైపోయి, అంటే విషయం ఏంటంటే డబ్బు సంపాదన అనే పరిపక్వత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, బిజినెస్ మ్యాన్ అనే పరిపక్వత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఏ రకంగా డబ్బులు దోచుకోవాలి, ఏ రకంగా డబ్బులు జనాల దగ్గర నుంచి పిండాలి అని ఆలోచిస్తాడు కాబట్టి లిక్కర్ మీద విపరీతమైన రేట్లు పెంచాడు. ఏందిరా లిక్కర్ల మీద రేట్లు పెంచావు అంటే షాక్ కొట్టేటట్టు ఉండాలి అన్నాడు. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే లిక్కర్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తున్నాము అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడం అన్నది నిజంగా సిగ్గుచేట. ఈరోజు అది బయటకు వచ్చి మంత్రి ఏమంటాడండి, అసలు మీ మేనిఫెస్టో లేదంటాడు. ఈరోజు నేను మేనిఫెస్టో చూపించాను, మేనిఫెస్టో పదా నీ దగ్గరకు వచ్చాను, సవాల్ ఇస్తున్నాడు కదా చూపించమంటే చూపించండి దమ్ము ఉంటే అన్నాడు కదా. నేను చూపించడానికి వెళ్తా ఉంటే ఎందుకు పోలీసులు కూడా మమ్మల్ని అడ్డుకుంటారు? మేము పోలీసులను అడిగాను, అయ్యా మీరు మమ్మల్ని పంపించట్లేదు, ఈరోజు సీజే గారు వస్తున్నారు అన్నారు, లేకపోతే మాకు కూడా గౌరవం ఉంది, మేము అంత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, అతను మమ్మల్ని ఇన్వైట్ చేశాడు సో మేము అక్కడికి వెళ్తామని చెప్పినప్పుడు కూడా పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. పోనీ పోలీసులు అని అనుకోని తీసుకెళ్లి మేనిఫెస్టో తీసుకెళ్లి వాళ్ళ చేతులకు పెట్టండి అయ్యా అంటే అదేదో బాంబులాగా కనీసం మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా పోలీసులు ఇష్టపడలా. ఆ మంత్రి ఒక మాట అన్నాడు రాజేంద్ర గారు, మా మేనిఫెస్టో ప్రతి అఫీషియల్ ఆఫీసుల తాలూకా గోడ మీద ఉంటుంది అన్నాడు. మరి ప్రతి చోట కనిపించే మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలో ప్రతి క్లియర్ గా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన ఆ స్లోగన్ ని ఈ మంత్రి ఎలా మర్చిపోయాడో నాకు అర్థం కాల. అంటే ఇందులో ఏదో మతలబు జరుగుతోంది. అంటే జనాలను ఆ విధంగా మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి అప్పుడే బీజం వేశారు వీళ్ళు. అంటే విషయం ఏంటంటే 25 సంవత్సరాలకి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టడం ఒక ఎత్తే అయితే వీళ్ళు ఓన్ బ్రాండ్స్, ఇక్కడ మనం కూడా అది ఆలోచించుకోవాలి, మన రాష్ట్రంలో దొరికే బ్రాండ్స్ మీ తెలంగాణలో కూడా దొరకవు, ప్రపంచంలో ఎక్కడ దొరకవు ఈ బ్రాండ్స్, ఎక్స్క్లూజివ్ కేవలం ఇక్కడ మాత్రమే, అది కూడా సంపూర్ణంగా కల్తీ మద్యం. అది ఎంత కల్తీ మద్యం అంటే దాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్ వాడుతున్నారు అందులో, దానివల్ల చాలా మంది చచ్చిపోతున్నారు. అరే చచ్చిపోతున్నారు, మీరు అందులోని కల్తీ ఉంది దాన్ని రెక్టిఫై చేయండి అంటే దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడరండి, డిస్లరీస్ అయిన చంద్రబాబు నాయుడువే, డిస్లరీస్ అయిన చంద్రబాబు నాయుడు అంటే నువ్వేం చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు గారు పచ్చచొక్క వేసుకున్నాడు పెన్షన్ ఇవ్వవు కదా నువ్వు, అటువంటిది డిస్లరీస్ నడుపుతున్నారంటే వాళ్ళు ఇంకా నడుపుతున్నారంటే మీరు నమ్మాలా? అది అదాన్ గ్రూప్స్ 2019లో ఓపెన్ చేసిన అదాన్ గ్రూప్స్ ఈ రోజు 2,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్, అంటే విత్ ఇన్ 3 ఇయర్స్ లో కేవలం లిక్కర్ మీద 2,000 కోట్ల టర్న్ ఓవర్ చూపిస్తుందంటే గవర్నమెంట్ ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తుందండి? అంటే కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ వాక్ ఇన్ స్టోర్స్, ఇందాక మీరు ఒక మంచి బ్యూటిఫుల్ మాట అన్నారండి, మీరు ఏదైతే ఇటువంటి కల్తీ మద్యానికి కానీ గవర్నమెంట్ షాపుల్లో దొరికే వీల తాలూకా జే బ్రాండ్స్ కానీ తాగి చచ్చిపోతున్న వాళ్ళు 80% ఆఫ్ పీపుల్ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్ అండ్ తెగలకు సంబంధించిన వాళ్ళు. వాక్ ఇన్ స్టోర్స్ అని చెప్పి 300 షాపుల్ని పాష్ ఏరియాస్ లో పెట్టారు, అందులో అన్ని బ్రాండ్స్ దొరుకుతాయంట, వాక్ ఇన్ స్టోర్స్ లో అన్ని బ్రాండ్స్ దొరుకుతాయంట వీళ్ళ బ్రాండ్స్ తో పాటు, కానీ గవర్నమెంట్ మద్యం ఏదైతే అమ్ముతారో వీళ్ళ దగ్గర మాత్రం జే బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారంట. అంటే ఏంటి తాగి చచ్చిపోండ్రా అని చెప్పి, అంటే 80% ఉన్న వెనుకబడిన తరగతుల వర్గాల వరకు అందిస్తున్నాడా ఈరోజు? మేము ఒకటే చెప్తున్నా అండి, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేవా లేదా, దశల వారీగా చేస్తానని చెప్పేవా లేదా, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి దశల వారీగా మద్యాన్ని ఎందుకు పెంచుతున్నాడు ఈరోజు? ఆ వైజాగ్ లో 128 బార్లకు పర్మిషన్ ఇచ్చాడండి, ఎక్స్క్లూజివ్ వైజాగ్ లో.
128 బార్లు అంటే తగ్గించానని చెప్పినట్టు చెప్పి ఒక్కసారిగా ఇన్ని ఎక్కువ పెంచి జనాలు ప్రాణాలతో ఆడుకుంటా ఉంటే మేము పోరాటం చేయమా? మేము పోరాటం చేస్తా ఉంటే మా మీదకి విపరీతమైన కేసులు పెట్టడానికో పోలీసులు పంపించడానికో లేకపోతే అలగా జనాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మా మీద తిట్టించడానికో ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వీళ్ళు చేసే కార్యక్రమం ఏదైనా ఉందా ఇందులోనే? అంటే ఎంతమంది పిల్లలు చనిపోతున్నా, ఎంతమంది ఆడబిడ్డల తాలూకు మాంగల్యాలు తెగిపోతున్నా వీళ్ళు పట్టించుకోరు. సో ఈ విషయంలో కంపల్సరీగా నేనైతే అమర్నాథ్ గారిని స్ట్రైట్ క్వశ్చన్, ఆయన ఎక్కడున్నా నేను ఎక్కడున్నా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఏదైతే ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడారో అనకాపల్లి వాళ్ళు వెళ్ళిన వాళ్ళ నియోజకవర్గంలో వెళ్ళి మారడం అనండి, దమ్ముంటే అదే మాట. అంటే మాకు మేమేం చెప్తే అదే వేదం అన్నట్టుగా ఈ రోజు వాళ్ళ బిహేవియర్ చూస్తా ఉంటే బాధ అనిపిస్తుంది. అందుకే అనిత గారు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటను ప్లే చేసే చర్చను ప్రారంభించాం. ఎందుకనంటే ప్రతిసారి ఏదో ఒక దుష్ట చతుష్టయమనం లేకపోతే మరొక మాటతోటి విషయాన్ని పక్కన పెట్టించేటటువంటి అతి తెలివి చూయిస్తోంది ఈ మధ్యకాలంలో ప్రభుత్వం. అసలు విషయానికి సమాధానం చెప్పరు, అభివృద్ధి ఎక్కడంటే చెప్పరు. కారణం ఏంటంటే అభివృద్ధి లేదు కాబట్టి సమాధానం చెప్పరు, చూయించలేరు. మనం అడుగుతున్నది ప్రాథమికమైనటువంటి విషయం, ఇవాళ గడప గడపకు సంక్షేమం అన్నటువంటి ఈ ప్రభుత్వం చెప్పిన మాట ఎంత బూటకమంటే పరిస్థితి చూస్తే, అలాగే ప్రాక్టికల్గా మనం దగ్గరగా